ఇల్లు వదిలి బయటకు రాలేని కొండేపి టీడీపీ ఎమ్మెల్యే ఎన్ స్వామికి ముఖ్యమంత్రి విమర్శించే స్థాయి ఉందా అని వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాదాశి వెంకయ్య ప్రశ్నించారు. టంగుటూరు గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు చెక్కులు అందించే చర్యలు చేపడుతున్నామని, జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వచ్చే ఆదరణని చూపి ఓర్వలేక నీ స్థాయిని మర్చిపోయి టీడీపీ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జూమ్ లో కూర్చుని విమర్శిస్తే ప్రజలు నమ్మరని, కరోనా సమయంలో స్వామి ఒక హరిజనవాడ గిరిజనవాడల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పావా అని వెంకయ్య నిలదీశాడు. అబద్దాలు అవాకులు చవాకులు మానుకుంటే మీరు కాలగర్భంలో కలిసిపోతారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వెంకయ్య హెచ్చరించారు. మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి పనులు, అదే విధంగా ప్రజల్లో ఆయనకున్నటువంటి పేరు, తర్వాత పరిపాలనలో దూసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి అది ఓర్వలేక సహించలేక ఈ మధ్య మనం చూస్తున్నాం. పైనుంచి కిందకి ఎవరో ఒకరిని మన పార్టీలో ఉన్న చేత మనకి వెన్నుపోటు పొడిపించడం, ఇకపోతే ఇక్కడ మన లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఏ రోజు కరోనా వచ్చిన తర్వాత ఒక హరిజన గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఒక పల్లెటూరుకి వెళ్ళి అయ్యా మీరు ఎట్టున్నారని చెప్పి వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇక మా పార్టీ పని అయిపోతుంది, ఇక మేము ఇక ప్రజల్లోకి వెళ్ళలేము, ఇక మన వల్ల కావటం లేదని దిగులు పడి ఈరోజు చూసాం. 2 రోజుల క్రితం ఆయన ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి లేనిపోయిన అవాకు చవాకులు పెట్టడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను స్వామిని, అసలు మీ మిగిలిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు గేట్లు ఎక్కితే మా వాళ్ళు దూకడానికి రెడీలో ఉన్నారు? అది వల్లగాక ఈరోజు లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మనం చూసాం ఒక రఘురామ ఒక కృష్ణరాజు అని చెప్పి ఆయన